జనసేన తెలుగుదేశం అంతా కలిసి సాగాలని అధినాయకత్వం భావిస్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి హద్దులు మీరుతోంది ఏకంగా మంత్రులనే అడ్డుకునే వరకు వస్తుంది నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్య వహిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి ఈ వారంలోనే రెండు చోట్ల ఆయన కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి నిన్నైతే నేరుగా ఆయన్ని ఎదుర్కొని అనేక రకాలుగా ఉక్కిరి చేసే ప్రయత్నం టీడీపీ శ్రేణులు చేశాయి నిడదవోల్లో అన్ని విషయాల్లోనూ కడియు నుంచి వచ్చిన నేతలు పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు గతంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పనిచేశారు అక్కడ ఆయన టికెట్ ఆశించారు సర్దుబాటులో భాగంగా అక్కడ సీటు తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరెంట్ల బుచి సోదరి కేటాయించడంతో కందుల దుర్గేష్ని నిడదవోలికి ట్రాన్స్ఫర్ చేశారు నిడదవోలు జనసేన ఖాతాలో చేరింది జనసేన నుంచి కందల్ దుర్గేష్ బరిలో దిగి విజయం సాధించి ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు గతంలో ఆయన వెంట పనిచేసినటువంటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలంతా ఇప్పుడు నిడదవోల్లో పాగా వేసి అటు ఇసుక ఇటు లిక్కర్ వ్యవహారాల్లో మొత్తం కథ అనేది టీడీపీ శ్రేణుల ఆందోళన తమ ప్రమేయం లేకుండా తమకు సంబంధం లేకుండా బయట నుంచి వచ్చినటువంటి నాయకులు ఇక్కడ పెత్తనం చేయటం ఏంటి అన్నది టీడీపీ నేతల ప్రశ్న అదే ప్రశ్నతో కందుల దుర్గేష్ను కూడా నిలదీశారు దుర్గేష్ సమాధానం చెప్పాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేశాయి చివరకు మంత్రి వాళ్ళందరినీ సముదాయించాల్సి వచ్చింది ఆ వ్యవహారం మీద కూర్చుని మాట్లాడుకుందామని మంత్రి చెప్పాల్సి వచ్చింది స్వయంగా మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య పరిస్థితి ఎలా ఉందో అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది వాస్తవానికి ఈ ఎన్నికల్లో చాలామంది అనుకున్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు తెలుగుదేశం పార్టీ కూడా అనేక ట్రాన్స్ఫర్ చేసింది నాయకుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి మార్చింది అయితే తెలుగుదేశం పార్టీకి సానుకూల ఫలితాలు అనుకూల పవనాలు వీయడంతో అందరూ ట్రాన్స్ఫర్ చేసినటువంటి నాయకులు కూడా భారీ మెజార్టీలతో విజయం సాధించారు అందులో కందులు దుర్గేష్ ఒకరు గోదావరికి అటువైపు నుంచి ఆయన ఇటువైపుకి వచ్చారు వచ్చినా కానీ ఆయన సునాయాసంగా విజయం సాధించి ఇప్పుడు అమాత్య హోదాతో రాష్ట్రం అంతా హంగామా చేస్తున్నారు ఇప్పుడు ఆయన ధోరణి మీద ఆయన అనుచరుల తీరు మీద ఆయన సహచరుల వైఖరి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోంది ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ఇరు పార్టీల మధ్య ఏ మేరకు చిచ్చు పెడుతుంది అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం నిడదవోల్లో కందుల దుర్గేష్ కోసం పనిచేసిన స్థానిక జనసేన నేతలు కూడా అసంతృప్తిగా కనిపిస్తున్నారు కందులు దుర్గేష్ చుట్టూ ఉన్నటువంటి కొద్ది మంది కోటరీ వ్యవహారం అందరిలోనూ అసంతృప్తికి కారణమవుతుంది కందుల దుర్గేష్ కోసం గడిచిన పది పదిహేను పదిహేనేళ్ళగా వెంట ఉన్నటువంటి వాళ్లే ఇప్పుడు నిడదవోల్లో అన్ని తామై సాగిపోవడాన్ని సహించలేకపోతున్నారు స్థానికులు ఇది అటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి స్థానికంగా నిడదవోళ్ళు ఉన్న జనసేన నాయకత్వలో ఉన్న జనసేన నాయకత్వానికి కూడా అసంతృప్తికి అసహనానికి ఆగ్రహానికి కారణంగా మారుతుంది దీన్ని సరి చేసుకుంటారా లేకుంటే ఇలాంటి విభేదాలను మరింత పెంచుకుని ఇలాంటి తీరుని మరింత పెద్దవి చేసుకుని ఇలాంటి విధానాలతో మొత్తం అందరికీ దూరమయ్యే పరిస్థితిని తెచ్చుకుంటారా చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్